అందరికి నమస్కారం అండి. ముందుగా మా అతిథిగా వచ్చిన చైతన్య గారికి చాలా థ్యాంక్ యూ చేతు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సో తన చేతుల మీద ఈ ఈవెంట్ జరగటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒక యాక్టర్ని ఫస్ట్, అంటే నేను ఒక డైరెక్టర్ గారి అబ్బాయి కాబట్టి ఒక డైరెక్టర్ ఎంత నమ్మితే, ఇప్పుడు మా నాన్నగారు నమ్మినప్పుడు నాకు వరుసగా హిట్లు వచ్చినాయి. దాని తర్వాత ఒక కృష్ణ నమ్మినప్పుడు గమ్యం, సముద్ర గని గారు నమ్మినప్పుడు ఒక శంభో శివ శంభో, దాని తర్వాత నన్ను. మీరంతా రెగ్యులర్ కామెడీకి వెళ్తున్నారు సార్, కొంచెం బయటకు వచ్చి హట్కే చేద్దాం అని నాందితోటి నాకు విజయ్ గారు కొత్త రూట్ చూపించారు. అప్పటి వరకు ఉన్న అల్లరి నరేష్ని ఇంకా అల్లరి తీసేసి ఇంకా అక్కడి నుంచి నరేష్ని స్టార్ట్ చేసుకున్నాం. అండ్ ఈ సినిమా డెఫినెట్గా, అంటే ఇందాక ఒక డైలాగ్ ఉండదు టీజర్లు మీరు చూస్తుంది, నాది కాని రోజు కూడా నేను ఎలాగే నిలబడతా, అర్థమైందా అని. సో నాది కాని రోజు కూడా విజయ్ అలా నిలబడ్డాడు. విజయ్, ఏ రోజుకైనా మీకు ఎప్పుడైనా నేను అలాగే నిలబడతా. అండ్ మొన్న మేము డిసైడ్ అయ్యాం, ఎందుకంటే మొన్న కూర్చొని ఆలోచిస్తుంటే ఇది 3వ సంవత్సరం అయిపోయిందని, నాంది రిలీజ్ అయ్యి మొన్న ఫిబ్రవరి 19th అని ఏదో మాట్లాడుకుంటుంటే సార్ 2, అంటే మనకంటే ఒక 1 ఇయర్ కోవిడ్ పోయింది అది గుర్తు. సో 3 ఇయర్స్ పట్టింది మళ్ళీ సినిమా చేయడానికి, అంటే మా కాంబినేషన్. బట్ ఈసారి అలాగే ఉండదు, ఒక సినిమా ఆయన బయటకు తీసుకొచ్చేస్తాడు, నా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంకో సినిమా అనౌన్స్ చేస్తున్నాం. అండ్ అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. థ్యాంక్ యూ విజయ్, నన్ను నమ్మి ఈ సినిమాని నాకు, అంటే ఒక యాక్టర్గా ఒక పొటెన్షియల్ నువ్వు చేయగలుగుతారు, మీరు చేయగలుగుతారని నన్ను ఒక కొత్త కోణంలో చూశారు. సో థ్యాంక్ యూ విజయ్ గారు, అలాగే మా అబ్బు రవి గారు, మా చోట ప్రసాద్ గారు, బ్రహ్మకరళి గారు, సో అందరూ మా టీమే, నాంది టీమే. సో సిద్ధు కానీ లేకపోతే లక్ష్మి కానీ ఉండి అందరూ, టూ వెంకట్ గారు, అందరూ బాగా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా. సో డెఫినెట్గా అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడండి, బట్ ఈసారి బాగా నాకు, అంటే మాకు నాందికి ఒక చిన్న రెస్ట్రిక్షన్స్ ఉంది అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో, మా బడ్జెట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి అలాంటి ఏ రెస్ట్రిక్షన్ పెట్టకుండా సాహు గారు కానివ్వండి, హరీష్ గారు కానివ్వండి, మోహన్ గారు కానివ్వండి, అలాగే బాగా ఎంకరేజ్ చేశారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్, అంటే ఇలా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా కాంబినేషన్ ఎలాగే కొనసాగాలి, ఇందాక నాగ చైతన్య గారు చెప్పినట్టు నేను మళ్ళీ ఇదే 3, 4, 5 అలా కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము కూడా కోరుకుంటున్నాం.